తెలియని విద్యంత్ ఉండకూడదు. ప్రభు వీరత్వం శూరత్వం ధీరత్వం అన్ని కలిసినటువంటి బిడ్డతో తిరిగి రండి. సకల శాస్త్రాలు చేస్తాను మహాప్రభు. లేకపోతే పిల్లలు ఇద్దరిలో నేను ఎక్కువ అభిమానించేది నా కూతురు. ఎందుకు ఆడపి గుద్దురు అవసరం లేదు. ఓటు గట్టిగా గుద్దుతే మళ్ళా పార్లమెంట్ లో మూత మోగితే అందరు మొరిగే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పినట్టు అవుతుంది. రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే యూట్యూబ్ లో మొరిగే కుక్కల దాకా అందరికి సమాధానం చెప్పాలంటే మన గెలుపే దానికి సమాధానం అయితే తప్ప ఇంకొకటి కాదు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మాకు కూడా ఉంది బాధ. అరే గింత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రజల మద్దతుతో పనిచేసిన నాయకుడు, తెలంగాణ అనే రాష్ట్రాన్ని పుట్టించిన నాయకుడు, శూన్యంలోంచి సునామీ పుట్టించిన నాయకుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ ను పట్టుకుని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ చూపించరా మీ తండ్రి గారికి రక్షణ కవచం మీలు నగరు. రే 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 ఏలకు బంటి నోరు వేసుకొని నీ రాష్ట్రానికి వచ్చే నిధులు బంద్ చేస్తా, సంవత్సరానికి 5,000 కోట్లు గుంజుకుంటా, నువ్వు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలన్నాడు. నేను చెప్పిన నా ప్రాణం పోయినా సరే నువ్వు ఏం చేసినా సరే నేను పెట్టా అని చెప్పిన, నేను మీటర్లు పెట్టలే. సంవత్సరానికి 5,000 కోట్లు కోసింది మోడీ, 30,000 కోట్ల నష్టం వచ్చింది రాష్ట్రానికి. కానీ నా రైతాంగాన్ని కాపాడుకోవాలని, వాళ్ళ మీద భారం పడద్దని నేను అన్నాడు మీటర్లు పెట్టలే. వీళ్ళు ఇక్కడ బీజేపీ ఎంపీకి ఓటేస్తే ఏమవుతుంది? మేము మీటర్లు పెట్టమని చెప్పంగా కూడా మాకే ఓటేసిర్రు, మాకే గుద్దిన్రు, పెట్టుర్రా ఇక మీటర్లు అంటారు. చట్టం వెంటనే శిక్షించి దేవుడు నిదానంగా శిక్షించేది ఆ కాలం, చట్టం నిదానంగా శిక్షించే దేవుడు వెంటనే శిక్షించేది ఈ కాలం. ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించాలి. మీరు అనుభవిస్తారు. యుద్ధానికి వస్తారు. ఇప్పుడు ఎందుకు వచ్చారు యుద్ధానికి? ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? నాకు పెళ్లి రోజు ఇవాళ శోభను, యుద్ధానికి రాను. ఫోన్ ట్యాపింగ్ ఒకవైపు, లిక్కరు, ఇవన్నీ వెరసి బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలు అన్ని ఆన్ రికార్డ్ కనిపిస్తున్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్ పెరుగుతుంది.